సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాల కేటాయింపు. రెవెన్యూ డివిజన్గా ఏటూరు నాగారం, మెట్రో రైల్ విస్తరణకు ఆమోదం. హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైలెవెల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచన. రాష్ట్రంలో పత్తి రైతులు దగాపడుతున్నారన్న కేటీఆర్, మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు. అభివృద్ధి ప్రక్రియలో గిరిజనుల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ ప్రశంసలు. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రసారం చేయనున్న ఆకాశవాణి, దూరదర్శన్ ఛానళ్లు. వెనువెంటనే ప్రధాని ప్రసంగ తెలుగు అనువాదం ప్రసారం చేయనున్న దూరదర్శన్ యాదగిరి. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన రోహిత్ సేనా 2వ టెస్టులో 113 పరుగుల తేడాతో పరాజయం.